मेरंदर गट्टी कोट्लाडुतारु कदा अंदुके उद्यमकारुलु कलाकारुलु कवुलु जातीयवादुलु अंदरू कूडा एडु चूसिना बीजेपी 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 सर्वे चूस्तुन्नारु कदा सर्वेलु ఏమొస్తున్నాయన్న సర్వేలలా ఏమొస్తుంది పక్కా వస్తుంది కదా కేసీఆర్ తో డప్పులు కొడుతున్నాయి ఏ ఆగుతాను కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి కేసీఆర్ సారు ఫామ్ హౌస్ లో మంచిగా సెదతిరుతుండే ఈ బీజేపీ బీజేపీ పని లేదు కదా అవునా కదా ఈ అన్నను జెఫర్సన్ గురించి మాట్లాడక సార్ కోపం వస్తుంది एपड़े गुर्तको मंद गुरी माटाते सारक कोपमें ना भुवनगिरी टाउन केसीआर षापल ऊपर केसीआर षापे याब उन्नाया सारक इष्ट स्कीम अभी नेक्स्ट बंपर आफर इतना क्वार्टर को पल्लील पाकेट फ्री हाफ को किलो चिकन फ्री फुल को चिकन मटन रेंडु फ्री फुल मन कटोर उ कदना कदा अंके मैं उद्योग अड़ना अवना कदा उद्योग सार नुविस्ताना उद्योग इंटो उद्योग सार दयचे सार ఉద్యోగాలు ఇచ్చే మందం నిరుద్యోగ బుద్ధిస్తానవు ఆయన అన్నాడు కదా అన్నాడా లేదా అంటే ఇక్కడికి ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారే దీని ఉద్యోగాలు వచ్చిన ఒక్కసారి చేతత్తురే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అబద్ధాలు చెప్పొద్దు మీరు అన్న అబద్ధాలు చెప్పండి సార్ గుండాయి చచ్చిపోతాడు అని అంటే చూద్దాను టీవీలు లైవ్ ఉన్నాయి టీవీలు లైవ్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అంటే మొత్తం టీవీ చూస్తారు సార్ ఆ టీవీ చూస్తారట టీవీ చూసుకుంటా చూసుకుంటా డిప్రెషన్ పోతారు కదా పోతారు కదా 90 ఎప్పుడు ఉంటది ఆయన టీవీ మొత్తం మన ఒడిపిస్తాడట ఇట్లా 90 ఎక్కడే ఒకప్పుడు ఉండే 90 ఇప్పుడు మీరు పెట్టే టెన్షన్ కు 90 వై ఫుల్ అయిపోయింది అంత ముందు విత్ సోడా ఉండే వితౌట్ సోడా అవునా కదా ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నట్టారే బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు ఎత్తుండే బూడవని నియోజకవర్గాన్ని పొట్టు పొట్టు అందరిగా తీర్చిదిద్దిరాడు అన్ని స్కీమ్స్ ఇచ్చినారు కేసీఆర్ సార్ అందుకే వస్తా చెప్పిన మా శ్యామ్ సుందర గారు చెప్పిన తర్వాత లేదు మా సీఎన్ఎన్ చేర్చుని పార్టీలు అంటే తప్పకుండా వస్తా ఇవ్వాలని చెప్పిడికి వచ్చిన అవునా కదా కేసీఆర్ స్కీమ్ను బాగుపెట్టాడు ఏం స్కీమే షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆ కళ్యాణ లక్ష్మి కూడా పెళ్ళే ముందు ఇచ్చే స్కీమ్ పిల్లలు ఉంటకిస్తాడు అది పిల్లలకు పిల్లలు మొత్తం కల్పిస్తాడు స్కీమ్ అది రైతు బంధు అడగ ఇంతే ఇంకే ఉన్నాయా అంతే కదా అంటే మోడీ స్కీమ్స్ చెప్పురా మన స్కీమ్స్ ఒక్కొక్కటి చెప్పురా చూద్దాం చెప్పండి ఒక స్కీమ్ చెప్పనా వన్ ఇంకోటి రెండు ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అదే తెల్లవారుతుంది అంతాగు ఆగి 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 తెల్లవారుతుంది మళ్ళా మరి కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అన్నాడు భూనగర్లు ఎంతమందికి ఇచ్చిరే అన్న అన్ని రాంగ రాంగ స్టార్ట్ అన్ని డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇలా రాంగ చూసినా ఆ ఇంటి టట్ట కింద పడుతుంది డబుల్ బెడ్రూమ్ చేసిన లేదా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా ఇలా రైతు చాలా మంది రైతులు నిలబడుతున్నారన్న రైతు చాలా మంది నిలబడుతున్నారన్న చేనేత బీమా చెప్తా చేనేత బీమా ఏం చేసిందంటే నేను భూనగిరికి వస్తున్నా మూడో ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల సాక్షిగా ప్రారంభిస్తున్నా నువ్వు చేనేత బీమా పోయినసారి ఇస్తానో కేసీఆర్ ఎంత మందికి ఇచ్చినో నీ సంగతి చెప్తా నీ ప్రగతి పోల చూస్తా బిడ్డ అనగానే మొన్న మల్లపురం చేనేత బీమా ప్రారంభిస్తాడు పోటీగాడు తోపుగాడు తీర్మానం కానీ నువ్వు పోయినసారి ప్రారంభిస్తే చేనేత బీమాని ఈ సంవత్సరం లోపల దాదాపు 2000 మంది చేనేత కార్మికులు చచ్చిపోయారన్న ఎంత మంది ఇచ్చినవు అని చెప్తే అవి మాఫీ చేసిన మళ్ళా స్టార్ట్ చేస్తారట ఎన్నికలు వస్తాయంటేనే మన ముఖ్యమంత్రికి అన్ని గుర్తొస్తాయి అన్న భువనగిరి మున్సిపాలిటీ ఏమన్నా అభివృద్ధి చెందిందా ఒక్కళ్ళు చెప్పురా చెందిందా రోడ్ల విస్తరణ ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలే
ఇంకా మూడు సంవత్సరాలు కూడా కాదు అది అయితదా ఇంకో 20 ఏళ్ళనే కాదు నెక్స్ట్ అవుతుంది నెక్స్ట్ ఎందుకైతుంది ఎందుకొస్తుంది అరే భువనగిరి ఈ భువనగిరి నియోజకవర్గం లెక్కనే తెలంగాణ రాష్ట్రం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే వచ్చి తీరాల్సిందే డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుతున్నారు మార్పు జరగాల్సిందే దేవుని కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎవరి కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఒక కుటుంబ కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ గద్ద మీద ఉన్న శ్రీకాంత్ ఆచార్య ఎవరి కోసం పనిపడ్డన్న ఏ లక్ష్యం కోసం పనిపడ్డన్న సచ్చిపోకుండా చెప్పిండన్న వాళ్ళ అమ్మ ఏడ్చిందన్న వద్దు కొడుక సచ్చిపో కొడుక నేను అనాథనైతా అని చెప్పి శ్రీకాంత్ ఆచార్య తల్లి బాధపడితే లేదమ్మా ఇదే చౌరస్తాలో ఏడ్చిందన్న బాధపడ్డదన్న శ్రీకాంత్ ఆచార్య చచ్చిపోక చెప్పిందన్న భారత్ మాతకి జై అన్నాడన్న నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే నా తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మన పాల మనకు వస్తాయని చెప్పి జై తెలంగాణ చెప్పి చచ్చిపోయిన వ్యక్తి ఆత్మ బలిదండ విత్త శ్రీకాంత్ ఆచార్య పేదోడన్న శ్రీకాంత్ ఆచారి పోలీస్ కిస్తయ్య పేదోడన్న ఉద్యోగం ఉందన్న పోలీస్ కిస్తయ్యకు అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి ఇట్టే చౌరస్తాల టవరికి నిన్న పోలీస్ కిస్తన్న టవరికి రివాల్వర్ పెట్టుకున్న పోలీస్ కిస్తన్న కింద భార్య పిల్లలు మొత్తుకున్నారన్న పోలీస్ కిస్తన్న వద్దు దేవుడికి మేము అనాథలు అయిపోతాం మేము అనాథలు అయిపోతాం నువ్వు సావకు దిగోటలేదన్న తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోతా మన నీళ్లు మన నిధులు మన నియామకాలు రావాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఆ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో యువత జై తెలంగాణ ఉద్యమం చేస్తుంది ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి నేను చచ్చిపోతున్నా నా తన్ను అన్నలకు తమ్ములకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కింద భార్య పిల్లలు మొత్తుకున్న అందరు చూస్తుండగా రివాల్వర్ పీల్చుకున్న గొప్ప వీరుడు పోలీస్ కిష్టన్న పేదోడన్న పోలీస్ కిష్టన్న పేద వ్యక్తి సుమనన్న ట్రైన్ వస్తుంటే ట్రైన్ కలిగి జై తెలంగాణ చెప్పి ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి సుమనన్న ఈశాంత రెడ్డి పేదోడన్న యాదగిరెడ్డి పేదోడన్న పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న అందరం కష్టపడి పనిచేస్తే యుద్ధం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న పార్లమెంటులో సుష్మా స్వరాజ్ మన తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ యువకులారా మీరు బలిదానం చేసుకోకండి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మీరందరూ కల్లారా చూడాలి మీరు బతుకుండాలి మీరు ఆత్మహత్య చేసుకోకని చెప్పి పార్లమెంటు సాక్షిగా మన సుష్మా స్వరాజ్ గొంతెత్తి అరిచిందన్న జై తెలంగాణ అని చెప్పి పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రం వస్తుంటే ఈయన ముఖ్యమంత్రి అయిన ఎవరు బద్దమైపోయిన పేదోళ్ళన్న పేదోళ్ళు చేసిపోయిన కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్న కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్న కేసీఆర్ పార్లమెంట్ లో బిల్లు పెడితే తప్పదాగి ఇంట్లో మన మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజు పార్లమెంట్ వాళ్ళన్న పార్లమెంట్ లో చర్చలో పాల్గొన ముఖ్యమంత్రి దొంగ సంతకాలు పెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే కనీసం ఓటేయకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మంలో హాస్పిటల్లో దీక్ష చేసుకుంటూ మందులైన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అరే ఢిల్లీలో ఢిల్లీలో తెలంగాణ కోసం 48 గంటలు దీక్ష చేస్తానని చెప్పి కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా దీక్ష చేయకుండా పారిపోయిన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మనం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న పేదోడు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న కానీ పెద్దోడు రాజ్యం వెళ్తుండన్న తెలంగాణ రాష్ట్రానికి ఏం త్యాగం చేసిందన్న కేసీఆర్
ఏం త్యాగం చేసిందన్న కేసీఆర్, కేసీఆర్ కొడుకు ఏం త్యాగం చేసిందన్న ఎన్ని కేసులు ఉన్నాయన్న, కేసీఆర్ బిడ్డ ఏం పోరాటం చేసిందన్న బతుకమ్మడి కోట్ల రూపాయలు చంపుకున్నదన్న, పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్ట దొరకని అరిస్తా ఏం త్యాగం చేసిందన్న, రాతి సోడా మందుల సోడా వచ్చే సంతోషం ఏం ఉద్యమం చేసిందన్న, మనము కొట్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని పేదోళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పెద్దోడు రాజ్యం ఎల్తుంటే భరిద్దామా ఒక్కసారి ఆలోచించిందన్న, నిధులు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే నీళ్లు మొత్తం ఫామ్ హౌస్ మొత్తం కాళేశ్వరం పేరుతోని కాళేశ్వరం మొత్తం మునిగిపోయిందన్న, నదులకు నడక నేర్పినడు కేసీఆర్ నేను అడిగినమన్నా బిడ్డా, నువ్వు నదులకు నడక నేర్పినవు కదా ఆ మునిగిపోయే మోటార్లకు ఈత ఎందుకు నేర్పలేదో చెప్పు కేసీఆర్ అన్న, సమాధాన లక్ష కోట్లు చంపిన నా కాళేశ్వరం పేరుతోని నియామకాలం వల్ల నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికి ఉద్యమం రాలే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ వీయగుడు కొడుకు, రాజ్యసభ మెంబర్ ఎవరు ఖాళీ లేరన్న కేసీఆర్ ఇంట్లో, తెలంగాణ రాష్ట్రంలో పేదలందరూ ఉద్యోగం లేక చచ్చిపోతున్నారన్న.